పిశాచత్వ విమోచనం. విజయేంద్ర భాస్కర శర్మ వాగ్ధాటి దీనమైన ప్రార్థనతో ముగిసింది. శివరాం, భాగవద్గారు అంతా జాగ్రత్తగా విన్నారు. కొంచెం ఆలోచించి భాగవద్గారు, స్వామీజీ శరీరం మీద ఇలా ఎంతకాలం ఉంటావు అని అడిగాడు. నా ఆయుశేషం. అదెంత ఆయువెంతో చెప్పగలవాడెవడు ప్రపంచంలో? అంటే ఇలా యావజ్జీవం నువ్వు ఇక్కడే ఉంటే ఆశ్రమం ఏమైపోవాలి? నా వల్ల ఆశ్రమానికి ఉపకారమే కాని అపకారం ఉండదు. ఒక బ్రహ్మరాక్షసి ఆశ్రమంలో ఉందంటే ఇక ఈ ఆశ్రమానికి ఎవరైనా వస్తారా? అంత మాట అనకండి భాగవత్ గారు, నేను ఆశ్రమానికి బలంగా ఉంటాను, ఎవరికీ కనిపించను. నీ వల్ల మేలేమిటి? విపరీత బుద్ధులు గల వాళ్లు వస్తే ముందే బయటికి ఈడ్చి పారేస్తాను. ఏదైనా దూర ప్రాంతాలలో తొందర పనులుంటే చేసుకొస్తాను. నువ్వేం పనులు చేస్తావు? గాలితో సమానమైన వేగంతో మేము పరిగెత్తగలం. దూరంతో మాకు నిమిత్తం లేదు. శీతోష్ణ పరిస్థితులు మమ్మల్ని బాధించవు. ఏవైనా చిన్న చిన్న రక్షణలు, వార్తలు చెప్పి రావటాలు, ఎవరేం చేస్తున్నారో చూసి రావటాలు చేయగలను. ఇక సముద్ర గర్భంలో ఉన్న రత్నాలు కూడా తెచ్చి ఇవ్వగలను. ఒక చోట ఉన్న వస్తువులు మాయం చేయగలను. ఒక సాధారణ వ్యక్తి మొయ్యగల బరువు వరకు ఒకచోటి వస్తువులు మరోచోటికి త్రుటిలో చేర్చగలను. మీ వాళ్లలో ఎవరైనా పిశాచాయలైతే వాళ్ల వివరాలు మీకు అందించగలను. వాళ్లకు కొంత సాయం చేయగలను. ఇలాంటి పనులు కొన్ని వందలు నేను చేయగలను. ఇవన్నీ స్వామీజీకి చేతకాక నీ చేత చేయించుకోవాలా? స్వామీజీకి చేతకాకే నీలాంటి పండితుల్ని పిలిచి హరికథలు చెప్పించుకుంటున్నారా భాగవత్ గారు? చూడు, మేమంతా స్వామీజీకి ఉపకారం చేసేందుకు ఇక్కడ చేరలేదు, సేవ చేసేందుకు ఆశ్రయించాం. పాండిత్యం ఉన్నా పిశాచత్వం నీ వివేకాన్ని కమ్ముతోంది. భాగవత్ గారు, ఇప్పుడు మీ మాట నా జీవితాన్ని నిలబెడుతుంది. మీరు వద్దంటే నోరు మూసుకుని పడి ఉంటాను. నన్ను మాత్రం వెళ్లగొట్టకండి. అవకాశం ఇస్తే పనులు చేస్తాను, లేదా మీ బోటి వాళ్లకు ఆయా ప్రయోగాల మంత్రాలు విధానాలు చెప్పమంటే చెబుతాను. మీరే పనులు చేసుకోవచ్చు. వద్దంటే ఊరుకుంటాను, నన్ను మాత్రం వెళ్లగొట్టకండి. స్వామీజీ ఆజ్ఞ వల్ల చేస్తున్న ప్రయోగాలే ఆపేసి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను. ఇంకా నీ మంత్ర ప్రయోగాలు కావాల్సిన దౌర్భాగ్యంలో లేను. పోనీయండి భాగవత్ గారు, నన్ను వెళ్లగొట్టకండి. మాట సాయం చెయ్యండి, పుణ్యం కట్టుకోండి. ఈ మాటలన్నీ అనవసరం అయ్యా. నిన్నిక్కడి నుంచి వెళ్లగొట్టడం ఖాయం. దానికి తగిన శక్తి నాకిచ్చాకనే నీకు నా పేరు చెప్పారు స్వామీజీ, అది గ్రహించుకో. నీ శక్తితో నాకేమి పని భాగవత్ గారు? స్వామీజీ వద్దని ఒక్క మాటంటే వెళ్లిపోవలసిన వాణ్ణి. నీ మాట మీద నా సుఖం ఉంది, పుణ్యం కట్టుకోమని బతిమాలుతున్నాను. విజయేంద్ర భాస్కర శర్మ, నీ సుఖమే కాదు నీ ప్రాణమే నా చేతుల్లో ఉంది. నువ్వు మా స్వామీజీని పట్టి పీడిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకోకు. నీ వల్ల ఆయనకి ఎంత నీరసం వస్తుందో నీ పిశాచి కళ్ళకు తెలియకపోవచ్చు. నేను మాత్రం దీన్ని సహించను. ఒక్క మాట వినండి భాగవత్ గారు. నే వినటం అయిపోయింది, ఇక నువ్వు విను. చివరి మాట, చదువుకున్న వాడివని గౌరవంతో చెబుతున్నాను. ఏ రకమైన కర్మ చేస్తే నీకు శాశ్వతమైన విముక్తి, ఉత్తమ జన్మ వస్తాయో నువ్వే చెప్పు. ఎంత శ్రమైనా ఎంత ఖర్చైనా నేను స్వయంగా చేస్తాను. ఇదే నీకు చివరి అవకాశం. ఇంకా ముండికెత్తావో నా మారుతి నిన్ను వాలంతో చుట్టి గంధమాదన పర్వతానికి వేసి చితకబాదుతాడు. జాగ్రత్త. ఆవేశం ఎందుకు భాగవత్ గారు? అధిక ప్రసంగం వద్దు. చెప్పదలుచుకుంటే నీకు కావలసిన నిష్కృతి కర్మ చెప్పు, లేదా నేను చెయ్యదలుచుకున్నది మొదలు పెడతాను. భాగవత్ గారు, ఇది నీ బలం కాదని నాకు తెలుసు. సరే, స్వామీజీయే స్వయంగా నీకు బలం ఇచ్చి మాట్లాడిస్తున్నప్పుడు నేను తప్పించుకోవాలని చూసి ప్రయోజనం లేదు. నువ్వు చెప్పే మాట మంచిదని నాకు తెలియక కాదు, కానీ ప్రాణాల మీద తీపి మరణ పరిస్థితి వచ్చాక గానీ తెలియదు. సరే, అదంతా ఎందుకులే, ఎలాగూ తప్పదంటున్నావుగా. కొంచెం వివరంగా చెబుతా విను. ఈ జన్మ అయిన తర్వాత ఏ జన్మ కావాలో, ఏ సాధన చెయ్యాలో, దానికి కావలసిన పూర్వరంగం ఏమిటో అన్నీ సిద్ధం చేసుకునే ఉన్నాను. దానికి నాకెవరి సహాయము అక్కర్లేదు. ఇప్పుడు ఈ జన్మ గడిస్తే నా సాధన నాకు అందుకుంటుంది. అయితే ముందు శరీరం వదలటం ఒక సమస్య, తరువాత ఈ శరీరం వదిలి మరో శరీరంలో నేను పూర్తిగా ప్రవేశించడానికి 1 సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరం నన్ను పోషించే పుణ్యకర్మ నా దగ్గర లేదు. ఇది 2వ సమస్య. నా జపం కొంత ధారపోయమంటావా? నీ జపం నాకెందుకు గాని, నిజంగా పుణ్యం ధారపోయించదలుచుకుంటే రోజు ఆశ్రమమంతా చిమ్మి నీళ్లు చల్లి ముగ్గులేస్తోందే, ఆ పిల్ల పుణ్యం నాకు ధారపోయించు. ఆశ్రమంలో చిమ్మి ముగ్గులు పెట్టిన పుణ్యానికి సాటి దుర్లభం. ఆ పుణ్యం ఉంటే ఈ పిశాచత్వాన్ని దాటడం నాకు సులభం. ఆ పైన 1 సంవత్సరం పాటు నాకు ఆహారం అందచేయాలని నువ్వు స్వామీజీతో చెప్పు చాలు. ఎలా అందించాలో ఆయనకు తెలుసు.
సరే, ఇంకేం కావాలి? ఇంకేం అక్కర్లేదు, చేయవలసిన కర్మ మాత్రం కొంచెం ఉంది. మహానదిలో నా కోసమే నారాయణ బలి చేసి, ఆ సమయంలో నీళ్లలో జలస్తంభన చేసి, నదీ ప్రవాహం అడుగున నన్ను ఉద్దేశించి తర్పణం చెయ్యాలి. ఇది నీ వల్ల అవుతుందా? జలస్తంభనం నా వల్ల కాదు గనక నా నోరు ముయించాలని నీ ఉద్దేశం. కానీ నీ తర్పణాలకు కావలసిన స్వల్ప జలస్తంభనం నేను స్వామీజీ దగ్గర నుంచి పుచ్చుకోగలనులే. ఇంకేమైనా కావాలంటే చెప్పు. ఇంకేమక్కర్లేదు, ఇవన్నీ నువ్వే స్వయంగా చెయ్యాలి. ఇదంతా చేస్తే నువ్వు వదిలి వెళ్లిపోవటం ఖాయమేనా? నిన్ను లెక్క చేసి చెప్పటం కాదు భాగవతు, నీలో ప్రవేశించి ఉన్న స్వామీజీ శక్తిని లెక్క చేసి చెబుతున్నాను. నేను స్వామీజీతో అబద్ధం చెప్పను. సరే, నువ్వు వదిలిపోయినట్టు గుర్తేమిటి? నది దగ్గర తర్పణం చేసి రాగానే చొప్పరం పక్కన ఉన్న వేప చెట్టు కింద ఉన్న బలిపీఠం మీద అటుకులు బెల్లము కలిపి నాకు ఆహారంగా పెట్టండి. నేను శరీరాన్ని వదిలేసిన సమయంలో ఆ అటుకులలోంచి కుళ్ళిన శవం కంపు, విరిగిపోయిన రక్తస్రావము వస్తాయి. సరిగా అదే సమయానికి ఆశ్రమంలో ఏదో ఒక చెట్టుకు పచ్చగా ఉన్న పెద్ద కొమ్మ విరిగిపోతుంది. ఇవే మీకు గుర్తులు. ఇక నేను ఈ శరీరం వదిలేసి పై శరీరానికి ప్రయత్నిస్తున్నానని అర్థం. నాకు ఆహారం వేయటం ఇక మీ ధర్మం. ఆ భయం నీకు అక్కర్లేదు. కానీ ఇంత శ్రమ మీరు అనవసరంగా చేస్తామంటున్నారు, నన్ను ఉండనిస్తే మీకే లాభం. కొంచెం కనికరించండి. ఇక ఆ ప్రసక్తి వద్దు, నువ్వు వెళ్ళిపో. వెంటనే స్వామీజీతో చర్చించినాక నీకు తర్పణం చేసే సమయం నిర్ణయిస్తాను. వెళ్ళిపో, ఇక నాకు కనిపించడానికి వల్ల కాదు. ఉన్నట్టుండి తన బాసుపట్లు విప్పదీసి ఏమిటో కొత్తగా చూశారు స్వామీజీ. బ్రహ్మరాక్షసి వెళ్లిపోయిందని గ్రహించిన భాగవద్గారు స్వామీజీ నడుం చుట్టూ చెయ్యి వేసి ఆసరాయిస్తూ గదిలోకి నడిపించారు. స్వామీజీని ఆసనం మీద పడుకోబెట్టి బ్రహ్మరాక్షసితో జరిగిన సంవాదమంతా వివరించి చెప్పాడు భాగవద్గారు. చాలా మంచి పని చేశారు భాగవద్గారు. మీరు లేకపోతే నేను ఈ పిశాచ బాధతో ఇలా నానా బాధలు పడుతూ ఉండవలసిందే. త్వరగా ఆ తర్పణాలేవో చేసి నన్ను గట్టెక్కించండి అన్నారు స్వామీజీ ఆదుర్దాగా. స్వామీజీ, మీ నాటకాలకు పడిపోయి నా ప్రాణం మీదకి తెచ్చుకొని నేను జలస్తంభం అంటున్నాడు వాడు. అన్నీ జరిగిపోతాయిలే. అలా అన్నారు బావుంది, ఇక విజృంభిస్తాను. ఆ తరువాత ఆ విధులకు కావలసిన ఏర్పాట్లన్నీ త్వరగా పూర్తి చేశాడు భాగవద్గారు. శ్రీరంగపట్టణానికి ముందర రెండు పాయలుగా చీలిన కావేరీ నది ఆ ఊరు దాటినాక కొద్ది దూరంలో ఆ రెండు పాయలు కలుస్తాయి. ఆ సంగమక్షేత్రంలో ఈ శ్రాద్ధక్రియలు జరపాలని నిశ్చయించారు స్వామీజీ. 1973 సంవత్సరం జనవరి 1వ తారీఖున ఆ కార్యక్రమాలన్నీ అనన్యమైన శ్రద్ధతో భాగవద్గారు నిర్వహించాడు. భూతప్రేతాది బాధలు నివారించటంలో అంతకు ముందే సిద్ధహస్తుడైన భాగవద్గారి చేతిలో ఆ పనులన్నీ మరింత విస్తారంగా జరిగాయి. ఆ పనులన్నీ పూర్తయి ఆశ్రమానికి వచ్చిన భాగవద్గారితో స్వామీజీ ఇలా అన్నారు. భాగవద్గారు, ఆ జీవికి దుష్కర్మానుభవం అంతా అయిపోయింది. ఇక ఉత్తర జన్మలో సాక్షాత్తుగా ఆత్మవిద్య ప్రాప్తికి కృషి చేస్తాడు. ఆ పుణ్యం మీరు కట్టుకున్నారు. స్వామీజీకి కాలాకూట విషజ్వాల వంటి తపన కూడా ఇప్పుడు తగ్గిపోయింది. అతను అరగంట ఉండి వెళితే ఆ బాధ ఒక పూటంతా ఉండిపోయేది. పాపం ఆ జీవిది అంత యాతన. ఇప్పుడు స్వామీజీకి కూడా సుఖమైంది. ఈ పుణ్యం కూడా మీదే. సర్లేండి, పుణ్యం ఎవరిదైతే ఆయన గట్టెక్కాడు అంతే చాలు అంటూ భాగవద్గారు అటుకులు బెల్లం కలిపి బలిపీఠం మీద పెట్టి చొప్పరంలో జపం చేస్తూ కూర్చున్నాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి ముక్కులు బద్దలయ్యే దుర్వాసన వస్తే బలిపీఠం దగ్గరికెళ్లి చూశాడు. ఆ అటుకులలోంచి ఎర్ర నీళ్ల వంటి ద్రవం ఏదో కారుతోంది. ఆ దగ్గరలో నిలవటం అసాధ్యంగా ఉంది. ముక్కులు మూసుకుని చొప్పరంలోకి వచ్చేసరికి చొప్పరానికి స్వామీజీ గదికి మధ్యలో ఉన్న మామిడి చెట్టుకి ఉన్న పెద్ద కొమ్మ, స్వామీజీ ఉయ్యాల బల్ల తగిలించి ఉన్న కొమ్మ ఉన్నట్టుండి ఫళఫళ చప్పుడు చేసుకుంటూ విరిగిపోయింది. ఈ చప్పుడికి గదిలోంచి బయటకు వచ్చిన స్వామీజీ ఆ చెట్టును పరిశీలించి చూచి, ఇక ఈ చెట్టుకు కూడా సమయం తీరిపోయింది, దీన్ని పూర్తిగా కొట్టించేయండి భాగవద్గారు అన్నారు. ఆ తరువాత ఆదివారం నాడు తద్భోజనం తయారు చేయించి వచ్చిన భక్తులందరికీ పెట్టించారు స్వామీజీ. అయితే ఆ పెరుగన్నం చాలా ఎక్కువగా చేయించారు. ప్రసాదాలు పెట్టగా బోలెడంత మిగిలింది. వచ్చిన భక్తులంతా వెళ్లిపోయేదాకా ఆగి చీకటి పడ్డాక మిగిలినదంతా ఆశ్రమం చుట్టూతా ఉన్న అడవి పొదల మీద చెల్లా చెదురుగా చల్లించారు.
ఇలా ఒక సంవత్సరం పాటు ప్రతి ఆదివారం వరస తప్పకుండా జరిపించారు స్వామీజీ. నరబలి. ఆ నవంబరులో 94 ఎడుత్తరే సుబ్బరాయ శర్మ గారు పోయినప్పుడు చాలా బాధపడ్డారు స్వామీజీ. ఇంతా చేస్తే శర్మగారిని స్వామీజీ చూసిందల్లా ఒక్కసారి మాత్రమే, అది ఆయన మనవడు విశ్వనాథ్ గారి ఆహ్వానం మీద వాళ్ళింటికి వెళ్లినప్పుడే. నిజానికి మహోపాసకుడైన ఆ పండు వృద్ధుడికి అవసాన కాలంలో ఉన్న ఏకైక చింత ఈ మనవడి చింతే. ఆయన గతించిన క్షణం నుంచి ఆ చింత స్వామీజీని పట్టుకున్నట్టుంది చూస్తే. అందుకే ఆయన జీవిత ఘట్టాలన్నీ నెమరు వేసుకుని అలాంటి వాడి మనవడు ఇలా ఎలా అయ్యాడా అని మథన పడసాగారు స్వామీజీ. ఆ వృద్ధ తపస్వి జీవిత విశేషాలు సంగ్రహంగా అయినా మనకు తెలిస్తే గాని స్వామీజీ అంత మథన ఎందుకు పడుతున్నారో తెలియదు. ఎడతోరే సుబ్బరాయ శర్మ గారు బెంగుళూరులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటులో గుమాస్తా. ఇంట్లో వంశానుగతంగా వచ్చిన సామాన్యాచారము, సామాన్య పూజ తప్ప విశేషమేమీ లేదు. ఆయనకు 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఆయనకు సుమారు 50 వయస్సులో పెద్ద పిల్లలు 3 చదువులకై వేరే చోట్ల ఉండగా మిగిలిన 4 పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. వీళ్లందరూ 15 నుంచి 7 వయస్సు వాళ్లు. ఒకరోజు రాత్రి రోజులాగానే అందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి దాటినాక ఈ 4 పెద్దవాడు, బిగ్గరగా కలవరింతలు మొదలు పెట్టాడు. ఇదే అరుపు, రెండో మాట లేదు. ఆ కలవరింతలు ఒట్టి కలవరింతలు కాదు, వాడు భయంతో బెంబేలెత్తిపోతూ ఒళ్ళు తెలియకుండా అరిచేస్తున్నాడు. అదిరిపడి లేచిన తల్లికి తండ్రికి ఏమీ అర్థం కాలేదు. వాడి కంగారు, అరుపులు, చెమటలు చూస్తే మాత్రం భయం వేస్తోంది. వాడేదో దడుచుకున్నాడని మాత్రం అర్థమవుతోంది. కంగారు కంగారుగా వాడి వెన్ను రాస్తూ బుజ్జగిస్తూ నచ్చ చెప్పసాగారు తల్లి తండ్రి. నాన్నా, నువ్వు పసుపు బట్టలు కట్టుకోలేదురా, లాగూ చొక్కాతోనే ఉన్నావురా, కళ్ళు తెరిచి చూడరా తండ్రి అని. వాడు ససేమిరా ఒప్పుకోవటం లేదు. కళ్ళు తెరిచి కూడా అలాగే అరుస్తున్నాడు. అరిచి అరిచి చివరికి వాడికి అరిచే ఓపిక తగ్గిపోయినట్లుంది. బాధగా మూలుగుతున్నాడు. ఎవరో గొంతు పిసుకుతున్నట్లు గిలగిలలాడిపోతూ అని మూలుగులో బతిమాలుతున్నాడు. వాడి కళ్లకు ఎదురుగా ఏదో కనిపిస్తూ ఉండి ఉండాలి. వాడు భయంతో బిగుసుగుపోతూ అని చేతులాడిస్తూ మూలుగుతుండగానే భయంతో పూర్తిగా తెరుచుకొని ఉన్న ఆ కళ్ళు వెళ్ళుకు వస్తున్నాయి. అని తల్లి తండ్రి గిలగిలలాడిపోతున్న వాడి చేతులు కాళ్లు పట్టుకుని ఊపి వాణ్ణి ఈ స్పృహలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే వాడి నాలిక వెళ్ళుకొచ్చింది. తలకాయ వాలిపోయింది, ప్రాణం పోయింది. అంత నిమిషాలలో జరిగిపోయింది. ఒడుగైన చెట్టంటి కుర్రాడు నిష్కారణంగా గిలగిలలాడి నిమిషాలలో చచ్చిపోగా, ఆ భయంకరమైన చావు తమ కళ్ల ఎదుటే జరిగిపోగా, శవాన్ని వాకిట్లోకి పట్టే దిక్కైనా లేకపోగా, అసలు తామే చచ్చిపోయామో బతికి ఉన్నామో తెలియక ఏడవాలని కూడా తోచక దిమ్మెరపోయి నెత్తిన చేతులు పెట్టుకుని మిడిగుడ్లు వేసుకుని ఆ శవాన్నే చూస్తుండిపోయారు ఆ నిర్భాగ్యులైన తల్లిదండ్రులు. ఇంత గోల జరుగుతుంటే చిత్రం ప్రక్కనే పడుకున్న పిల్లలలో కడికి మెలకువ రాలేదు. కొద్ది నిమిషాలు గడవంగానే మొదలైన ఆ పైకుర్రవాడి కలవరింత అరుపులు ఆ మెదడులను పనిలోకి గుంజుకొచ్చినాయి. వాడు అదే అరుపు అరుస్తున్నాడు. హత్సం అన్న లక్షణాలే ఇవన్నీ. ఇదేమిటి, వీడు కూడా అంతే అయిపోయాడు నిమిషాల్లో. వెళ్ళుకొచ్చిన నాలుక, పొడుచుకొచ్చిన కళ్ళు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? వాళ్ల పరిస్థితి సరే, ఆ తరువాత వాడు కూడా అదే అరుపులు మొదలెట్టాడు. నిమిషాలలో అదే దారి పట్టాడు. ఇక కడసారి వాడు ముక్కుపచ్చలారని వాడు, ముద్దు ముచ్చట తీరని వాడు మిగిలి ఉన్నాడు. తల్లి రోదన పనిచేయలేదు, తండ్రి ఆవేదన పనిచేయలేదు. ఆ లేత నాలుక కూడా వెళ్ళుకొచ్చింది. ఆ పసిప్రాణం కూడా ఎగిరిపోయింది. 7 పిల్లలను కన్న చల్లని కడుపులవి. అందులో 4 అర్ధరాత్రి అరగంటలో ఎగిరిపోయారు.
రోగం లేదు, రొప్పు లేదు, దొమ్మి లేదు, దోపిడి లేదు, విరోధాలు లేవు, విషాలు లేవు, సావుకు ఊహించదగ్గ కారణాలేవీ లేవు. గుడ్లు వెళ్ళుకొచ్చి కొడుకులు చచ్చిపోయారు. నాలుగు దిక్కులా నాలుగు శవాలు, కన్న కొడుకుల శవాలు, మధ్యలో తల్లిదండ్రులు. ఓ, ఏమి జన్మ తమది, ఏమి కర్మ తమది! ఇప్పుడు తామేం చెయ్యాలి? చావాలా? ఒకళ్ళ గొంతొకళ్ళు పిసుక్కుని చావాలా? తలలు బాదుకు చావాలా? అసలు ఈ పై నిమిషంలో తమంతట తామే నాలుకలు వెళ్ళుకొచ్చి చావరాదా? ఆ కాలిన కడుపుల వేదనకు అంతులేదు, కాని ఆ జీవులకు చావులేదు. వాళ్ల గుండెలెంత పగిలినా, ఆ కడుపులెంత కోసుకుపోయినా, ఏడ్చి ఏడ్చి ఆ కళ్ళెంత ఉబ్బినా, వాళ్లు రాళ్లలాగా అలాగే పడి ఉన్నారు. మీరు వెనక చేసిన పాడు పనులు నేను చూశానురా, నాకు మీమీద జాలి లేదు అని పకపకలాడుకుంటూ సూర్యభగవానుడు వచ్చేశాడు. అంతకన్నా ఘనులమనుకొని జాలిపడే బంధువులంతా వచ్చిపడ్డారు. కొన్ని శవాలు నిప్పులలో మాడిపోయినాయి, కొన్ని శవాలు మట్టిలో పూడిపోయినాయి. నాలుగు చావులే నిమిషాల మీద జరిగిపోతే ఆ పై పనులాగుతాయా? ఎందుకు బతికి ఉన్నారో, ఎందుకు తిని తిరుగుతున్నారో, ఎందుకేడుస్తున్నారో తెలియకుండానే ఆ దంపతులకు రోజులు గడిచిపోతున్నాయి. ఒక్కగానొక్క కొడుకు పోతే దుఃఖం ఎక్కువ అని, పిల్లలెక్కువ ఉన్నవారికి కొంత ఓదార్పు ఉంటుందని కొందరనుకుంటారు. అది తప్పని ఇప్పుడు తెలిసింది శర్మగారికి. కొమ్మలు పెరిగిన కొద్దీ కాండం లావవుతుంది. సంసార వృక్షము అంతే మరి. దుఃఖభారం మరీ తీవ్రమైనప్పుడు ఆహారమో నిద్ర రెండూ విపరీతంగా పెరిగిపోవటం మానవ మనస్సు చేసే అంతుపట్టని విచిత్రాలలో మరొకటి. మెలకువగా ఉన్నంతసేపు గుండెలు అదిరిపోయేలాగా లోపల కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఏడ్చి నిద్రకు పడ్డాడు సుబ్బరాయ శర్మగారు. ఆ రోజు నిద్రలో ఆయనకొక కల వచ్చింది. తేజశాలి అయిన యతీశ్వరుడొక ఆయన ఎదురుగా వస్తున్నారు. పిడులకు నవరత్నాలు పొదిగి ఉన్న చెక్క పాదుకలలో ఆయన పాదాలు ఎర్ర పద్మాలలాగా కళకళలాడుతున్నాయి. ఆయన నడకలో రాచ ఠీవి తొణికిసలాడుతోంది. ఆయన కట్టుకొని తల చుట్టూ తిప్పుకొన్నది కాషాయ వస్త్రమే అయినా, మీద కప్పుకున్నది మాత్రం రత్నాల దుశాలువా. ఎడమ చేతిలో కమండలం, కుడి చేతిలో నిలువెత్తు కణుకుల దండం, మెడలో పెద్ద పెద్ద స్ఫటిక పూసల మాలిక, నుదుట తెల్లని విభూతి రేఖలు, ముఖంలో అద్భుతమైన కాంతి గల ఆ మహనీయమూర్తి ఎవరో తనకు స్పష్టంగానే తెలుస్తోంది. వారు విజయనగర హంపి విరూపాక్ష సామ్రాజ్య వ్యవస్థాపనాచార్యులు, శృంగగిరి ధర్మాసనాధ్యక్షులు, జగద్గురువులు, విద్యారణ్య యతీంద్రులు. సాగిలపడి నాలుగు నమస్కారాలు చేశాడు శర్మగారు. ఆ పరమాచార్యులను చూడగానే హృదయ కుహరాలలో ఏవేవో అవ్యక్త స్మృతులు కుళ్ళగింతలై, తెలిసి తెలియని స్థితి గుండెలకు ఉమ్మలికింతలై, కళ్ళ వెంబడి నీటి బొట్లు జలజలా రాలసాగాయి. లోకానగల కరుణనంతా గుప్పించుకొన్న చూపు చూస్తూ, శంఖంలో మంద్రంగా సాగిన తారకనాదంలాగా విద్యారణ్యుల వారి కంఠధ్వని గంభీర గంభీరంగా సాగుతోంది. నన్ను గుర్తుపట్టావు, సరేనయ్యా, నిన్ను నువ్వు గుర్తించుకున్నావా అన్నారు విద్యారణ్య యతీంద్రులు. లేదు అనబోయి విచిత్ర భావ సంఘర్షణతో గొంతు పెటలని శర్మగారు అడ్డంగా తల ఊపాడు. విను, విజయనగర సామ్రాజ్య కాలంలో బెంగుళూరు ప్రాంతంలో ఒక చిన్న ఆళిగాడిగా జన్మించావు. వినిర్మలమైన ఆధ్యాత్మిక బుద్ధితో శ్రీ విద్యోపాసన ప్రారంభించావు. కాని నీ ప్రారంభ బలం వల్ల నీకొక మంత్రి దొరికాడు. అహంకార ప్రాబల్యం వల్ల ధర్మం అనుకుని అధర్మంలో అడుగు పెట్టిన ఆ మంత్రి ఆధ్వర్యంలో నాలుగు నరబలులిచ్చావు నువ్వు. ఆనాడు నువ్వు పసుపు బట్టలు కట్టి నవరంధ్రాలు మూసి బలి ఇచ్చిన ఆ జీవులు ఈనాడు నీకు పిల్లలై పుట్టారు. వాళ్లనిప్పుడు నేనయ్యా నేను తీసుకున్నాను, తీసేసుకున్నాను. తెలిసిందిగా కడుపుకోతంటే ఏమిటో, ఇప్పుడు తెలిసిందిగా నువ్వు ఇదివరలో చేసిన పనేమిటో. సరే, ఇక దుఃఖించడం మాను, దయగలిగి ధర్మంగా బ్రతుకు. శిఖరాగ్రాన నిశ్చల వాతావరణంలో ఠంగని మ్రోగిన గుడిగంట నాదాలు తీగలు తీగలై గాలి అలల మీద తేలి వస్తూ వస్తూ అలా అలా అలవోకగా లయించినట్లు విద్యారణ్యుల కంఠనాదం ముగ్ధ మనోహరంగా లయించింది శర్మగారి చెవిలో, మనసులో, హృదయంలో. ఆ నాదంతో పాటుగానే మెల్ల మెల్లగా కరగి కరగి లయించిపోయింది విద్యారణ్యుల రూపం. వారి రూపమే కాదు, కళే కరిగిపోయింది.
కలే కాదు, నిద్ర కూడా కరిగిపోయింది. ఈ నిద్రే కాదు, లోపలి ఇంకేదో నిద్ర కూడా కరిగిపోయింది. అవును, నాదం మంద్రంగా లయిస్తోంది. నాదంలో నిద్ర లయించి అనిర్వాచ్యమైన మెలకువ ఒకటి విచ్చుకుంటోంది. ఇదేనా, ఇదేనా నాదలయ యోగం అంటే? ఇదేనా సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధిమేకం మన్యామహే మాన్యతమం లయానాం. ఎక్కడిది ఈ శ్లోకం? ఎప్పుడు చదివాడు తను? తెలీదు. కాని ఇలాంటి వందల కొద్ది శ్లోకాలు, మంత్రాలు గుర్తు వస్తున్నాయి. వాటి అర్థాలు సహస్రముఖాలుగా తమంత తాము విచ్చుకొని సాక్షాత్కరిస్తున్నాయి సుబ్బరాయ శర్మగారికి. భర్త కళ గురించి విన్న క్షణం నుంచి భార్యకు కూడా దుఃఖం పోయింది. చిత్రంగా శృంగేరి శారదాంబిక మీద అవ్యాజమైన భక్తి అంకురించి అఖండంగా సాగిపోయింది. అనతి కాలంలోనే భక్తి ఉపాసనగా పరిణమించింది. సంస్కృతం అక్షరం ముక్క కూడా రాని శర్మగారికి శ్రీవిద్యా రహస్యాలు స్వయంగా గోచరించసాగాయి. గోచరించిన ప్రతి అంశము ఉపాసనా అనుభవంలోకి వస్తోంది. శ్రీవిద్యా రాజయోగ విద్యాత్మకమైన నాదలయ రహస్యం అనుభవానికి వస్తోంది. శ్రీవిద్యలో యోగ విద్య, యోగ విద్యలో శ్రీవిద్య ఒకదానిలో ఒకటి అన్వయించి జమిలిగా ముందుకు సాగుతున్నాయి. అనేక యోగ సిద్ధులు అంతరాత్మలో సాక్షాత్కరిస్తున్నాయి. అందరికీ కనిపించే భూమికి రెండడుగుల ఎత్తున గాలిలో తేలుతూ సమాధిలో ఉండే సిద్ధి వారి సిద్ధులలో అల్పాల్పమైనదైపోయింది. యోగం సాగుతున్న కొద్దీ తన పూర్వజన్మల కథలు తనకే మరింత స్పష్టంగా ప్రత్యక్షమవుతున్నాయి. వేద, వేదాంగ, పురాణేతిహాసాలు తమంత తాము ఆనందంగా ఆవిష్కరించుకుంటున్నాయి. సంసార జీవితంలో మిగిలిన ముగ్గురు పిల్లలు పెద్దవారై వాళ్లకు పిల్లలు కలిగారు. పిల్లలు కలిగిన కొంతకాలానికే ఒక అల్లుడు గతించటం ఆ దంపతులకు పెద్దగా పట్టిన విషయం కాలేదు. మంచుకొండల్లో ఉండేవాళ్లకు వడగాలి దెబ్బలుంటాయా? విద్యారణ్యులు కలలో కనిపించినప్పుడు చేసిన రెండు ఉపదేశాలు శర్మగారి హృదయంలోంచి చెరిగిపోలేదు. నిన్ను నీవు గుర్తించుకున్నావా? దయ కలిగి ధర్మంగా బతుకు. ఈ రెంటిలో ఏ ఒకటి రెండో దానికి తీసిపోయే ఉపదేశం కాదు. పైగా చెట్లు వానలులాగా ఈ రెండు పరస్పరాశ్రయాలు. ఆ గుర్తింపు ఉన్న శర్మగారు ఎంత నిస్సంగంగా ఉన్నారు, అంత నిబిడంగా సంసార ధర్మాలు నిర్వర్తించసాగారు. గతించిన అల్లుడి సంసార బాధ్యత పూర్తిగా శర్మగారి మీద పడ్డది. ఈ మనవడి పేరు విశ్వనాథ్. ఉన్నంతసేపు సమాధిలో ఉండగా మిగిలిన సమయాల్లో గ్రంథరచన ప్రధాన కృత్యంగా కాలం గడుస్తోంది శర్మగారికి. జన్మసిద్ధమైన తెలివితేటల వల్ల బడి చదువులలో గెలుపులు అవలీలగా చేతికందుతుండగా ఇల్లు పట్టకుండా తిరగటంలో కాలం గడుస్తోంది వారి దౌహిత్రుడు విశ్వనాథ్కి. పూర్వజన్మలో చేసిన దుష్టోపాసనకు ఫలితం బాగా అనుభవించిన శర్మగారు తాంత్రికోపాసనలను ఖండిస్తూ వేదోక్తమైన శ్రీవిద్యా విధానాలను వివరిస్తూ శంకరాచార్యుల యోగతారావళికి, ఉపనిషత్తులకు, రాజయోగానికి, శ్రీవిద్యకు సమన్వయాన్ని ప్రదర్శిస్తూ అనేక గ్రంథాలను రచించసాగారు. ఆ పైన భారత, రామాయణ, పురాణాది మహాగ్రంథాలలో ఉన్న శ్రీవిద్యా రహస్యాల గురించి, లలితా సహస్రనామ, గాయత్రి ఉపాసన, సంధ్యావందనాది ప్రసిద్ధ విషయాలలో నిగూఢమై ఉన్న తత్వరహస్యాల గురించి కన్నడ భాషలో పుంఖానుపుంఖంగా గ్రంథాలు రచిస్తున్నారు. ఆ గ్రంథాలన్నీ శృంగేరి, కంచి వంటి మహామహాపీఠాధిపతుల మన్ననలను పొందుతున్నాయి. యోగంలోనూ గ్రంథరచనలోనూ ఊపిరి సలపని శర్మగారికి దీక్షగా పెట్టుకున్న సరదా ఒకటి ఉంది. అది పెళ్లి సంబంధాలు కుదర్చటం. అందులో ఆయన చురుకు అసాధ్యమైనది. తను కుదిర్చిన సంబంధాల గురించి వివరాలు రాసి అట్టే పెట్టడం కూడా ఆయనకొక సరదావే. ఆయన రాసి ఉంచిన వివరాలను బట్టి ఆయన జీవితకాలంలో ఆయన 3000కు పైగా పెళ్లి సంబంధాలు జతకూర్చినట్టు తేలిందట. ఇన్ని అసాధ్యాలు సాధ్యం చేసిన శర్మగారికి ఎందుకో కాని మనవడు విశ్వనాథ్ ని అదుపులో పెట్టుకోవటం సాధ్యం కాలేదు. చిన్న విశ్వనాథ్ పెరిగి పెద్దవాడై ఎయిరిండియాలో ఉద్యోగి అయి పెళ్లై విశ్వనాథ్ గారు అయ్యాడు. మొక్కై వంగనిది మానై వంగుతుందా? సరాసరి ఇంట్లోనే గడగడా మద్యపానం మొదలెట్టాడు విశ్వనాథ్ గారు.
పండిత పుత్రులు అందరిలాగా తాగితే ఇక వారి గొప్పేముంది? ఏనుగు చెరువులో నీరు తొండంతో పీల్చి పారేసినట్టు మద్యపు సీసాలు పీల్చి పారేస్తాడు విశ్వనాథ్ గారు. ఎంత తిన్నా భీముడి పొట్ట పెరిగేది కాదట. అదేమోగాని ఎంత తాగినా విశ్వనాథ్ గారికి మత్తే ఎక్కదు. సామాన్యంగా త్రాగేవారందరికీ తోడు కావలసి ఉండగా విశ్వనాథ్ గారికి మాత్రం తాగేటప్పుడు మరోడు పక్కన ఉండరాదు. అందువల్ల పెట్టెలకు పెట్టెలు, సీసాలు ఇంటికే చేరేవి. సమాధిలోంచి దిగంగానే శర్మగారిని ఆ సువాసనలు పలకరిస్తూ ఉండేవి. మొదట్లో ఇంట్లో వాళ్లు బంధువులు పెట్టిన గోలలన్నీ గాలికి కొట్టుకుపోగా చివరికి అంతా మౌనం వహించేశారు. ఉద్యోగంలో ఏమీ లోటు చేయడు, ఏ సమయంలోనూ తూగు ఉండదు. ఏ బంధువులు వచ్చినా గదిలోకి వెళ్లి వాసన పసిగడితే తప్ప తాగిన గుర్తులేవీ ఉండవు. ఇక ఈ స్థితికి కుటుంబం అంతా అలవాటు పడిపోయింది, శర్మగారు కూడా. విశ్వనాథ్ గారికి 1968 సంవత్సరపు నాగపంచమి నాడు ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి ప్రసాద్ అని పేరు పెట్టించారు శర్మగారు. పుట్టినప్పుడు సూర్యుడితో పాటే పుట్టిన ప్రసాద్ పెరుగుతున్న కొద్దీ బాలసూర్యుడిలాగానే మెరిసిపోతున్నాడు. అప్పటికి 88 సంవత్సరాల వార్ధక్యంలో పండిపోయిన శరీరంలో ఉన్న శర్మగారు యోగచర్యలు తగ్గించుకుని ఓపిక ఉన్నంతలో గ్రంథరచనలు చేస్తూ కాలం గడుపుతున్నారు. అలా తీరికగా ఉన్న శర్మగారికి ఈ బుల్లి మునిమనవడు మంచి ఆటవస్తువుగా దొరికాడు. ఈ మునిమనవడికి ఆ ముత్తాతకి ఏ జన్మల స్నేహమో గాని ఒకరినొకరు నిమిషం వదిలిపెట్టరు. మాటలు వచ్చిరాని ఆ గుంటవెదవచేత కొన్ని 100 శ్లోకాలు బట్టీ పట్టించారు శర్మగారు. అది ఆయన నేర్పో పిల్లవాడి ప్రజ్ఞో తెలీదు మనకి. ఇంటికెవరు వచ్చినా మునిమనవణ్ణి బతిమాలో, బెదిరించో, లంచం పెట్టో నిలబెట్టి ఆ శ్లోకాలు ఏకరువు పెట్టిస్తే గాని ఊరుకోరు శర్మగారు. '1970 విశ్వనాథ్ గారికి మరో కొడుకు పుట్టాడు. అతడి పేరు ప్రమోద్. ఇలా జరుగుతుండగా 1973 శర్మగారికి స్వామీజీ దర్శనం లభించింది. ఆ మరు సంవత్సరం 1974 తను రచించిన పుస్తకాలన్నింటి మీద కాపీరైట్లు అన్నీ స్వామీజీకి సమర్పిస్తూ వీలు రాశారు శర్మగారు. అప్పటికి ఆయనకు 94 సంవత్సరాలు. ఓపికగానే ఉన్నారు, ఇంట్లో తిరుగుతూనే ఉన్నారు. 1974 నవంబర్ నెలలో ఒక శనివారం నాడు ఆఫీస్ రెండింటికే అయిపోవటం వల్ల అప్పుడే ఇంటికొచ్చి పీకల దాకా పట్టించి పడుకున్నాడు విశ్వనాథ్ గారు. ఆ రోజే వీరి మేనమామలిద్దరూ తండ్రిని చూసిపోదామని ఇంటికి వచ్చారు. ఇద్దరూ ఒకే రోజు రావటం ఆశ్చర్యమే. అందులో ఒక ఆయన స్వయంగా వైద్యుడు. ఆ రోజు శర్మగారికి కొద్దిగా అనారోగ్యంగా ఉంది. అయినా అది లెక్కలోది కాదని నిర్ణయించాడు డాక్టర్ అయిన కొడుకు. ఆ రాత్రి భోజనాల సమయంలో విశ్వనాథ్ గారి తల్లి వచ్చి, నాయనా కాసేపు తాతగారి దగ్గర కూర్చోరా, మామయ్యలు భోజనానికి వస్తారు అంది. నిండా తాగే ఉన్నాడు కాని ఒళ్లు తెలియకపోవటం లేని విశ్వనాథ్ గారు తాతగారి గదిలోకి వెళ్లాడు. ఆయన మంచం మీదే కూర్చుని ఏదో గ్రంథరచనలో ఉన్నారు. అడుగుల చప్పుడికి మనవణ్ణి చూసి వెంటనే, కాసేపు నా వెన్నానుకొని తలకాయ పట్టుకుని కూర్చోరా అబ్బి అన్నారు శర్మగారు. విశ్వనాథ్ గారు తాతగారి వెనక్కు వెళ్లి మంచం మీద కూర్చుని ఒక పక్కకు ఓరగిల కూర్చుని తాతగారిని ఆనుకున్నాడు. తాతగారు కూడా కలం కింద పెట్టేసి వెన్ను బిగించి మనవడికి పోటీగా ఆనుకున్నారు. తాతగారి తలను మనవడు పట్టుకుని కూర్చున్నాడు. కొద్ది నిమిషాలైంది. తాతగారి శరీరం కొద్దిగా బరువుగా తోచింది. ఆయన ఏ ప్రాణాయామమో చేస్తూ ఉండవచ్చు అనుకుని మరింత దృఢంగా పట్టుకుని కూర్చుండిపోయాడు విశ్వనాథ్ గారు. మరో 5-6 నిమిషాల్లో భోజనం ముగించుకుని మామయ్యలు వచ్చారు. గదిలోకి అడుగు పెడుతూనే డాక్టర్ మామయ్య కెవ్వుమన్నాడు. అయ్యో, ఒక్క అంగలో ముందుకొచ్చి నాడి చూస్తూ, నాన్న పోయాడు అన్నాడాయన. మరో పక్కకు తిరిగి కూర్చున్న విశ్వనాథ్ గారికి తాతగారి ముఖంలో వచ్చిన మార్పు తెలియలేదు. ఆ అంతిమ క్షణంలో ఆయన తన మేరుదండాన్ని తనకేసి అంత గట్టిగా ఎందుకు అదిమారో కూడా తెలియలేదు విశ్వనాథ్ గారికి. విశ్వనాథ్ గారికి తాతగారంటే చాలా అభిమానం, గౌరవం, ప్రేమ.
తనకు తెలిసినంతలో తనకు తండ్రి, రక్షకుడు, గురువు, ఆప్తుడు ఆయనే. ఆయన పోయినందుకు, అందులోనూ సాక్షాత్తు తన చేతుల్లోనే పోయినందుకు ఆయనకు బాధగానే ఉంది. ఈ కర్మలు జరిగే 10 రోజులు అయినా తను తాగుడు మానేస్తే ఆయన సంతోషిస్తారని తెలుసు. అయినా తాగుడు యథావిధిగానే సాగిపోతోంది. విశ్వనాథ్ గారికి కర్మలు చెయ్యవలసిన పని లేదు. మామయ్యలు కర్మలన్నీ చేసుకుపోతున్నారు. ఈయన ధోరణిలో ఈయనున్నాడు. ఇది గమనిస్తున్న స్వామీజీ మైసూరులో మెలికలు తిరిగిపోతున్నారు. అయితే మాత్రం అక్కడ కర్మలు కాందే తొందరపడరాదు కదా, అందుకనే ఆగారు. పెద్దల పుణ్యం. ఇక్కడ కర్మలైనాక మరుసటి ఆదివారమే ఆశ్రమానికి వెడదామని బుద్ధి పుట్టింది విశ్వనాథ్ గారికి. అంతకు ముందు కూడా వీలైనప్పుడల్లా ఆదివార హోమాలకి మైసూరు వెళ్లి వస్తూ ఉండటం ఎందుకో తెలియని అలవాటుగా ఏర్పడి ఉంది విశ్వనాథ్ గారికి. ఇప్పుడీ బుద్ధి కూడా అలాగే పుట్టిందనే అనుకున్నాడు విశ్వనాథ్ గారు. తనకు పుట్టిన బుద్ధులన్నీ తను చేసే ఆలోచనలే అనుకుంటాడు కదా మానవుడు. ఆ శనివారం రాత్రి బాగా తాగి ఇంటికి వచ్చి, అమ్మా మైసూరు ఆశ్రమానికి పోతున్నాను, నువ్వు కూడా వస్తావా అన్నాడు విశ్వనాథ్ గారు తల్లితో. మహర్షి వంటి తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న ఆ తల్లి విసుక్కుంది. నా మొహం మండినట్టే ఉంది నీ భక్తి, ముక్కుల దాకా తాగే విధవలకు ఆశ్రమాలెందుకు అని ఆవిడ అజ్ఞానానికి జాలిపడిపోయి తనొక్కడే వెళ్లిపోయాడు విశ్వనాథ్ గారు. మామూలు ప్రకారమే హోటల్లో దిగి ఆదివారం పొద్దున్నే మళ్లీ మరోసారి పట్టించి నోట్లో లవంగాలు, ఏలకులు వేసుకుని లుంగీ కట్టుకుని మౌనంగా ఆశ్రమానికొచ్చాడు విశ్వనాథ్ గారు. ఎంత లవంగాలు నోట్లో వేసుకున్నా విశ్వనాథ్ గారి గుబాళింపు ఈ పక్కవారిని ఆ పక్కవారిని తమ తమ స్థానాలలోంచి లేపిపారేసింది. వాళ్ల కర్మం. నిశ్చలంగా కూర్చున్నారు విశ్వనాథ్ గారు. హోమం మొదలైంది. స్వామీజీ కట్టమీదికి వచ్చారు. వచ్చి సభంతా ఒకసారి తేరిపార చూశారు. ఎదురుగా విశ్వనాథ్ గారిని చూస్తూనే, ఓ హోమం చేయించుకోటానికి వచ్చావా, చొక్కా విప్పు, ఇట్రా. ఖంగు ఖంగున మ్రోగుతోంది స్వామీజీ కంఠం. మంత్రముగ్ధుడల్లే చెప్పినట్టు చేస్తున్నాడు విశ్వనాథ్ గారు నోరు మెదపకుండా. ఈయన కట్టమీదికి వెళ్లంగానే తెరవేసేశారు స్వామీజీ. వేసి ఇలా కూర్చో అని సచ్చిదానందేశ్వరుడి పక్కగా ఉన్న గోడ దగ్గర చోటు చూపించారు. అప్పటికి ఆశ్రమంలో నీళ్ల మోటారు, ఓవర్ హెడ్ ట్యాంకు, పంపు లైన్లు వచ్చాయి. ఒక పంపు శివుడికి పక్కగా గోడకి ఉండేది. స్వామీజీ ఈయనను ఆ పంపు కింద కూర్చోబెట్టారు. ఎన్నడూ ఎరగని మత్తులాంటిదేదో ఆవరించినట్టుగా ఉంది విశ్వనాథ్ గారికి. తను చేస్తున్నదేమిటో తనకు తెలుస్తోంది తెలియటం లేదు. అలాగే చూస్తూ కూర్చున్నాడు. ఒక నిమిషం ఆగి, చూడు ఇవాళ నువ్వు హోమం చేయించుకుంటున్నావు, మరి నాకు గురుదక్షిణేమిస్తావు అన్నారు స్వామీజీ. స్వామీజీ కంఠం మామూలుగా లేదు. అది గద్దింపు కాదు, మందలింపు కాదు, అరుపు కాదు, దబాయింపు కాదు, యాచన కాదు, బ్రతిమాలుడు కాదు. అదేదో తెలియటం లేదు కాని విచిత్రంగా ఉంది, అసలే అయోమయంగా ఉంది. ఈ ప్రశ్న మరీ ఊహించని ప్రశ్న. మతిపోయినట్టుగా ఉంది విశ్వనాథ్ గారికి. ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. అవతలి వారికి దొరకటం ఇష్టం లేక ఎదురు ప్రశ్న వేశాడు. ఇవన్నీ నావే, నాకు కావాల్సిందేమీ లేదు, నువ్వు ఇవ్వగలిగిందేమిటో చెప్పు అన్నారు స్వామీజీ. గుడిని మింగేవాడికి లింగాలను మింగేవాడు ఒక లెక్కలో వాడు కాదు. తెలియటం లేదు అనేశాడు విశ్వనాథ్ గారు. అయితే విను, మంచివన్నీ నువ్వే ఉంచుకో, చెడుది నీ చెడుల్లోంచి ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటి నాకిచ్చే, నీ తాగుడు నాకిచ్చే. ఏం మాట్లాడాలో తోచటం లేదు. బుర్ర మొద్దుబారిపోతున్నట్టుగా ఉంది. ఒక నిమిషమాగి, ప్రమాణం చెయ్యి. ఈ మాట గద్దిస్తున్నారు స్వామీజీ. పైగా ఆయన చెయ్యి ముందుకు చాచారు. తన చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చెయ్యమన్నట్టు. అలా ప్రమాణం చెయ్యటం సుతరాం ఇష్టంగా లేదు కాని తనేం చేస్తున్నాడో తనకే సరిగా తెలియటం లేదు. ఆ స్థితిలో అని అంగీకారంగా తల మాత్రం ఊపేశాడు. స్వామీజీ చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చెయ్యి. అలాగే ప్రమాణం చేస్తున్నాను అనేశాడు విశ్వనాథ్ గారు అని చేతిలో చెయ్యి వేశాడు. చేతికి చెయ్యి తగిలింది. అది చెయ్యి కాదు, అదేదో పెద్ద కరెంట్ జనరేటర్ కాదు, అది కూడా కాదు, ఏదో తెలీదు. ఏదో అయిపోతోంది. బుర్ర తిరిగిపోతోంది, తల మండిపోతోంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. చుట్టూతా అన్నీ కనిపిస్తున్నాయి కాని ఏమీ తెలియటం లేదు. మనస్సులో ఏ ఆలోచన లేదు. ఇది పసిపాప స్థితేమో ఏమో. ఇంతలో తలపైన పంపు పూర్తిగా తిప్పారు స్వామీజీ. తల పూర్తిగా తడిసిపోయింది. పంపు ఆపారు. కాస్త ఒళ్ళు తెలుస్తోంది, మనస్సు కదులుతోంది,
ప్రపంచం అర్థమవుతోంది. తుడుచుకొని బయటికెళ్ళి కూర్చో అన్నారు స్వామీజీ. బయటకు వస్తున్న విశ్వనాథ్ గారి ముఖం చూసి అందరూ భయపడ్డారు. అది నిజంగా కణకణలాడుతున్న నిప్పులాగా ఉంది. ఎంత తేజస్సు! ఈయనకు లోపల ఏం చేశారు స్వామీజీ? అందరికీ సందేహమే, కాని ఎవరూ ఏమీ అడగలేదు. హోమం పూర్తయింది. మనస్సు పూర్తిగా స్వస్థితికి వచ్చింది. అలా ప్రమాణం చేసినందుకు కొంచెం బాధ కలిగింది, కాని ప్రమాణం చేశాక నిలబెట్టుకోవాల్సిందే అనే నిశ్చయం సడలలేదు. ఆ తరువాత మళ్ళా చుక్క ముట్టుకోకుండా ఇంటికెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఆఫీస్కెళ్తూ భార్యతో ఓ మాట చెప్పాడు. నేను ఇంటికొచ్చేసరికి ఈ సీసాలు ఏమీ కనబడకూడదు, ఏం చేస్తావో నీ ఇష్టం. ఆ భార్యకు ఇంతకన్నా మంచి వార్త ఉంటుందా? ఇంతకన్నా ఆశ్చర్యం ఉంటుందా? 200 సీసాలకు తక్కువ లేకుండా ఇంట్లో నిల్వ ఉంచటం ఈయనకొక దర్జా, సరదా. సాయంత్రంలోగా అవన్నీ కనిపించకుండా ఎగిరిపోయినాయి. అంత అలవాటైనాక అలా ఒక్కసారి మానేస్తే ప్రమాదమని, వైద్యపరంగా చాలా చిక్కులు వస్తాయని ఆప్తులంతా చెవులో గూళ్లు కట్టుకు మరీ పోరారు. ఎంత శ్రద్ధ! అయినా విశ్వనాథ్ గారు చలించలేదు. ఆయనకు ఏ చిక్కులూ రాలేదు. స్వామీజీ రక్షణ అంటే ఏమిటో అప్పుడు ఆయనకేగాక ఆయన బంధుమిత్రులందరికీ తెలిసింది. ఈ సంఘటన తరువాత విశ్వనాథ్ గారి కుటుంబం మొత్తం ఆశ్రమానికి రావటం పెరిగింది. అది పెరిగిన కొద్దీ కుర్ర ప్రసాద్కి స్వామీజీతో చనువు పెరుగుతోంది. అది పెరిగిన కొద్దీ వాడికి ఆశ్రమం మీద మోజు పెరుగుతోంది. అది పెరిగిన కొద్దీ రానురాను సెలవులు వచ్చినప్పుడల్లా ఆశ్రమంలో ఉండిపోతానని వాడు పేచీ పెడుతున్నాడు. చివరికి వేసవి సెలవులంతా ఆశ్రమంలోనే ఉండిపోతున్నాడు ప్రసాద్. ప్రోత్సాహం. హర్షంతి వాచో హృదయాద్ గురుద్గం త్వాం పాద దృశ్వాన మనోవ్రతాన్నే ఋషిస్తుతాస్తా సతథా ప్రసారా కృతస్య ధారా అభిచాకసీమి. అన్నింటినీ చూసే విశాల దృష్టి గల నా గురుదేవులను ధ్యానిస్తుంటే నా హృదయంలోంచి వాక్కులు పెళ్ళుబుకుతున్నాయి. అవి ఋషుల, మునుల, వేదముల ప్రశంసలతో కూడి ఉండటం వల్లను, అనేక విధములుగా నానార్థములతో ప్రసరిస్తూ ఉండటం వల్లను నీతిధారలు అమృతధారలులాగా ఉన్నాయి. అనగా వేదమంత్రాలతో ఋషులు హోమం చేస్తున్న ఆజ్యధారలు ఆ పరమాత్మను సంతోషపెట్టినట్టుగా ఈ స్తోత్రం నీకు ప్రీతిపాత్రమవుతోంది. మరియు అవి అనేక విధాలుగా సారవంతాలై వేదాల వలె ప్రశస్తాలై ఘృతధారలలాగా ఉన్నాయి. నేనైతే మంత్రద్రష్ట అయిన ఋషిలాగా ఆ వాక్కులను గమనిస్తూ ఉన్నాను. గాణగాపుర యాత్ర చెయ్యాలని సంకల్పించారు స్వామీజీ. దారిలో ఉన్న పండరీపుర విఠలనాథుణ్ణి దర్శించి గాణగాపురం చేరారు స్వామీజీ. అందరు దేవతలు స్వామీజీకి సమానమే అయినా దివ్యనామ సంకీర్తనలో పాండురంగ విఠలుడి పేరు వచ్చేసరికి స్వామీజీ ఉత్సాహం వేరు. స్వామీజీ భక్త్యావేశంలో ఉచ్చైశ్వరంతో విఠలనామం చేస్తుంటే ఉండే అందమే వేరు. ఆ ప్రియదైవం విఠలనాథుణ్ణి దర్శించి అద్భుత దత్తక్షేత్రమైన గాణగాపురం చేరిన దగ్గర నుంచి స్వామీజీ గంభీరంగానే ఉన్నారు. మహారాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ దత్తాత్రేయ క్షేత్రం గాణగాపురం. భీమా అమరజా నదుల సంగమస్థానంలో ఉన్న ఈ కుగ్రామం శ్రీ దత్తాత్రేయుల అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి యతీశ్వరుల వల్ల మహాక్షేత్రమైంది. పండరీపురానికి దగ్గరలో ఉన్న ఈ గాణగాపుర క్షేత్రం భూత ప్రేత పిశాచ నివారణకు పేరెన్నిక గన్నది. శ్రీ నరసింహ సరస్వతి యతీంద్రులు అవతారం చాలించుకుని ఇప్పటికి 500 గడిచినా ఇప్పటికీ ఆ మహాక్షేత్రంలో అనుదినం ఏవో వింతలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ నృసింహ సరస్వతి యతీంద్రుల పాదుకలే ప్రధాన ఆరాధ్యమూర్తులు. ఆ పాదుకలకు ఒక చిన్న ఆలయం ఉంది. ఆ చిన్న ఆలయం వెలుపల పెద్ద రావి చెట్టు ఉంది. దయ్యాలు మొదలైనవి పట్టినవారు, పిచ్చి పట్టినవారు ఈ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తారు. అప్పుడు దయ్యాలు, పిచ్చి వదిలిపోతాయి. అలా దయ్యాలు వదిలినాకే పాదుకాలయంలోకి ప్రవేశించగలుగుతారు ఆ వ్యక్తులు. అప్పటిదాకా లోపలికి అడుగు పెట్టలేరు.
రోజు వందల కొద్దీ జనం ప్రదక్షిణాలు చేసే ఆ మహావృక్షం దగ్గర నిలబడ్డారు స్వామీజీ. ఆ ప్రదేశమంతా దత్తస్మరణలతో, దయ్యాలు పట్టిన వారి, పిచ్చెక్కిన వారి అరుపులతో రణగొణధ్వనిగా ఉంది. కాని స్వామీజీకి మాత్రం ప్రపంచమంతా నిశ్చలంగానూ ప్రశాంతంగానూ ఉంది. ఆ స్థలం, ఆ తరంగాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి. ఆ ఆనంద పరిపూర్ణత వల్ల అంతరంగం నిస్తరంగ నిశ్చలంగా ఉంది. ఇలా ఉండగా ఉన్నట్టుండి ఒక తరంగం ప్రవేశించింది. దత్తాత్రేయ ప్రతిష్టకు సమయం వచ్చింది అని ఈ తరంగం వచ్చి రావటంతో ఎదురుగా ఉన్న మహావృక్షం మాయమైపోయి అంతకన్నా పెద్ద ఆకారం గల యోగి ఒకరు అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన కేదారంలోనూ, క్షీర్భవాని ఆలయంలోనూ కనిపించిన యోగే. స్వామీజీ ఆదరంగా ఆయన వంక చూశారు. ఆయన ఆప్యాయంగా స్వామీజీ వంక ఆరు కళ్లతో చూస్తున్నారు. నువ్వు నా దగ్గరకు వచ్చావుగా, నేను నీ దగ్గరకు వస్తాలే అన్నారు ఆ యోగి. స్వామీజీ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడుతూ మాట్లాడుతూనే బఠానీ గింజలు వేసుకున్నట్టుగా పిశాచాలను, బ్రహ్మరాక్షసులను ఒక పక్క ఉన్న నోట్లో వేసుకుంటున్న ఆ పెద్ద ఆకారాన్ని చూస్తూ ఉన్నారు స్వామీజీ. స్వామీజీ కళ్లల్లో ఆశ్చర్యం లేదు. నోట్లో పడ్డ ఆ పిశాచాలు ఏమవుతున్నాయా అని చూస్తున్నారు స్వామీజీ. అవి సరాసరి ఆయన జీర్ణకోశంలోకి వెళుతున్నాయి. వెళ్లి అక్కడ జఠర స్థానంలో జాజ్వల్యమానంగా జ్వలిస్తున్న మణిపూరాగ్ని శిఖలలో దగ్ధమై పవిత్రాకారాలతో వెలువడుతున్నాయి. చూశావా, ఇది పద్ధతి. బాగుంది. బాగుండటమేమిటి, నీకు కూడా ఈ పని చేసి పెడతాను. నేను తీసుకువెళ్తానంటున్నావుగా. ఊరికే ఆలోచన వచ్చింది. ఊరికే ఆలోచనలు రమ్మన్నారావు నీకు. నీకు సంకల్పం వచ్చిందంటే అదైపోతుంది. మీ అమ్మ చెప్పలా? స్వామీజీ మౌనంగా ఊరుకున్నారు. కొంచెంసేపు ఆగి ఆయనే మళ్లీ అన్నారు. అప్పుడు వదిలించిన దయ్యాలను కొద్ది నిమిషాలు నీ ఒంటి మీద పెట్టుకోవటం, తరువాత చెట్లకు కట్టేయటం, ఆ చెట్టు ఎండిపోయేదాకా ఆ జీవి కొట్టుకుంటూ ఉండటం, ఈ శ్రమంతా నీకు ఉండదు. నీ శరీరానికి ఇప్పటికే పని ఎక్కువైంది, ఇంకా చాలా పని ఉంది. ఒక తలకాయతో ఈ పని చేస్తున్నారు కదా, మిగిలిన రెండు తలకాయలతో ఏం చేస్తారు మీరు? నాకు మూడు తలకాయలు ఎక్కడున్నాయి, ఉన్నది ఒక్కటే అయితే? పోనీలేండి, తక్కిన నాలుగు చేతులు ఎక్కడ దాచారు? ప్రశాంతి, వేదము, జపము, నాదము, ఇవి లేని వాళ్లకు అవి చూపిస్తాను. నీకు చూపటం దేనికి? ఇంకా త్రిపుటులను దాటవలసిన వారికి త్రిశూలం చూపుతాను, ఇంకా కాలాన్ని దాటవలసిన వారికి చక్రం చూపిస్తాను. నీకెందుకవి? మూడు తలలెందుకు చూపిస్తున్నారు? పాపాలు మింగటం పని నేను చూసుకుంటాను, మిగిలిన రెండు పనుల కోసం నువ్వు బాగా తిరుగు అని చెప్పటానికి. అసలు ఉన్నది ఒక్కటే అంటున్నారుగా. నీకు నా తలకాయలంటే వెక్కిరింతగా ఉందిలేవయ్యా మరీను అనేసి చటుక్కున మాయమైపోయారు యోగి. మళ్లీ రావి చెట్టు, భక్తుల కోలాహలం యథాప్రకారంగా సాగిపోతున్నాయి. స్వామీజీ గుడి లోపలికి వెళ్లి నరసింహ సరస్వతి పాదుకలకు అర్చన చేశారు. కూడా వచ్చిన భక్తులందరకు ఆ ప్రసాదం ఇచ్చారు. ఆ రాత్రి బసలో ఏకాంతంగా పడుకుని ఉన్నారు స్వామీజీ. ధ్యానము అది ఏమీ లేదు, ఒట్టిగానే పడుకుని ఉన్నారు. నిద్ర లేదు, ఆలోచనలు లేవు, ఒట్టిగా ఇంటికప్పు చూస్తున్నారు. కొంతసేపైనాక నక్షత్రాలు కనిపించసాగాయి. ఇంటికప్పు కనిపించటం లేదు. నల్లటి ఆకాశం, చుక్కల వంటి నక్షత్రాలు. క్రమంగా ఆ నక్షత్రాలు కొంచెం పెద్దవైనాయి. అవి కదులుతున్నాయి. నియమితమైన వృత్తాలలో అవి తిరుగుతున్నాయి. ఇంతలో ధ్రువ నక్షత్ర ప్రాంతంలో ఏదో ఒక ప్రత్యేకమైన తెల్లని వెలుగు ముద్ద కనిపించింది. కొంతసేపటిదాకా అది కదులుతోందో లేదో తెలియలేదు. తరువాత అది సూటిగా కిందికి దిగుతోందని తెలిసింది. ఇంతలో సప్తర్షి మండల ప్రాంతాలలోంచి మరో వెలుగు ముద్ద కదిలి వస్తోంది. కొంత దూరం వచ్చాక ఈ రెండు వెలుగు ముద్దలు ఒకదాని పక్కకొకటి చేరాయి. ఆ సమయానికి స్వామీజీ చటుక్కున లేచి కూర్చుని తల ఎత్తి చూడసాగారు. కొద్ది క్షణాలలోనే ఆ రెండు వెలుగు ముద్దలు బాగా దగ్గరకు వచ్చినాయి. అప్పటికా వెలుగులలో ఏవో మానవాకారాలు ఉన్నాయనిపించింది. వెలుగులు మరింత దగ్గరకు వచ్చాయి. స్వామీజీ లేచి నుంచుని చేతులెత్తి తలపై అంజలి ఘటిస్తూ, నారద భరద్వాజులకు స్వాగతం, సుభాగతం అన్నారు. అప్పటికి ఆ దివ్యర్షుల మనోహర రూపాలు నిస్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వామీజీకి ఒకంత పై ఎత్తుకు వచ్చాక అక్కడ ఆకాశంలోనే ఆగిపోయారు దివ్యర్షులు.
నారాయణ నారాయణ. నీ సంకల్పాన్ని అభినందించడానికి వచ్చాం. నీ సంకల్పాన్ని అభినందించడానికి వచ్చాం అన్నారు దివ్యర్షులిద్దరు. వారు కూడా మనస్తరంగ భాషలోనే మాట్లాడుతున్నారు. మహర్షి, సృష్టి ప్రారంభ దినాలలో అఖండ ప్రాణశక్తిని జీవుల శరీరాలలో నిబంధించడానికి మా నాయనగారు పడ్డ శ్రమ చూశాం మేము. ఇవాళ ఆ స్థాయిలో ఉండి ఈ స్థాయిలో పనిచేయటానికి నువ్వు పడుతున్న శ్రమ చూస్తున్నావు. దుష్కరమైన పని చేస్తున్నావు, సంతోషంగా ఉంది. వేదముల అనంతత్వాన్ని దర్శించడానికి నేను పడ్డ శ్రమ ఇంకా గుర్తుందయ్యా నాకు. కానీ నీ శ్రమ మరీ కఠోరమైనది. నువ్వు అసిధారావ్రతం చేస్తున్నావయ్యా. దివ్యర్షులారా, మీ ఆశీస్సుల వల్ల ధన్యుడినవుతున్నాను. కానీ నిజంగానే అనుక్షణ సంకటంగా ఉంది. ఏ పని చేద్దామన్నా 100 సార్లు వెనక ముందు చూసుకోవలసి వస్తోంది. అవును, అదంతే. దోషం లేకుండా పని అనేదే ఉండదు. అవును, అంతే. ఆదిపూజ్యుడైన గణపతి ద్వారా శక్తి ప్రదర్శన జరిగింది. ప్రజలకు విశ్వాసం ఏర్పడింది. ఈయన మనల్ని ఆదుకోగలడు, ఇక ఈయన చెప్పినట్లు నడుచుకుందాం అనే ఉత్సుకత వచ్చింది వాళ్లలో. యోగోపదేశ విధానాల గురించి నీ పరిశోధనలు కూడా చివరికి వస్తున్నాయి. ఇక వాళ్లని విజ్ఞాన మార్గంలోకి తిప్పాలి. తరుణం వచ్చింది. అవును, మిగిలిన నీ 2 తలలు ఇప్పుడు పని చెయ్యాలి. చిన్నప్పటి నుంచి సాగుతున్న నీ ఆత్మోపాసనను ఇక బయట పెట్టవచ్చు. ఎలాగా భూప్రదక్షిణం కూడా దగ్గరకు వచ్చింది కదా. దివ్యర్షి, అక్కడే వెనక ముందు చూస్తున్నాను. సంప్రదాయం విషయంలో బుద్ధిభేదం పుట్టించినట్లవుతుందేమో అని. ఆ సందేహం అక్కర్లేదు. భూమి యొక్క వ్యవస్థితి గురించి మన పిల్లలు అనేకులు బుద్ధి పెట్టనే పెట్టడం లేదు. తలస్పర్శి అయిన ఆలోచన లేకుండా చేసే నిర్ణయం మూలఛేదకమవుతుందని వాళ్ళు గ్రహించటం లేదు. మనం చూస్తూ ఊరుకుంటే ఎట్లా. ఏమైనా పరంపరానుగతమైన సంప్రదాయాన్ని గౌరవించాలిగా. దానికి మీ అమ్మ ఇచ్చిన మంత్రం ఉందిగా. తమ ఆజ్ఞ. ఆజ్ఞ ఏముంది మహర్షి? అది నీ సంకల్పం, త్రిజగత్ కళ్యాణ సంకల్పం. ఉన్నది ఒకటే సత్యస్థితి, దాని సంక్షోభమే విశ్వశక్తి. శక్తి యొక్క సాంద్రీకరణమే రూపకల్పన. ఈనాటి మానవజాతి రూపాన్ని విశ్లేషించి శక్తిని వెలువరించి నాశనం వైపు ప్రయాణం చేస్తోందే తప్ప శక్తిని సాంద్రీకరించి రూపాన్ని సృజించే విద్య వైపు దృష్టి పెట్టడం లేదు. ఉన్న శక్తి యొక్క తత్వస్థితిని దర్శించే యత్నం అసలే చేయటం లేదు. ఇది చూస్తూ ఊరుకోవలసిన పరిస్థితి కాదు. ఇంతవరకు నీవు నిర్మించుకుంటూ వచ్చిన భక్తి మార్గంలో విజ్ఞానపు మణిశిలలు దిమ్మేస చేసి ఆ బాటను రాచబాట చెయ్యి మహర్షి. అప్పుడు ఆ బాటలో రథాలను పరిగెత్తించవచ్చు. నారదుల భావం ఇదే. నేను భక్తి సూత్రాలు రచించాను. నా అమ్మ దగ్గర సుమేరు విద్యను గ్రహించి వీణాదండ విద్య ద్వారా నాద లయ యోగం లోకానికి అందించాను. కానీ నా పేరే నారదుడు, అంటే జ్ఞానదుడు. ఈ 3 కలిసి సాగాలనేదే నా అనుభవ సిద్ధాంతం. జ్ఞాన ప్రచారం కొంచెం పెంచమంటారు. మా భరద్వాజుడు చెప్పాడే, ఆ రాసబాటను భూమంతటా పరచమంటున్నాను. ఆజ్ఞ. అక్కడే ఉంది చిక్కు. నీ గణపతి అగ్నిస్వరూపుడు. ఆ అగ్నిపాసన ప్రచారానికి లొంగేది కాదు. నీ సూక్ష్మోపాసన శ్రీవిద్య. అది రహస్య విద్య, అందరికీ అందదు. ఇక మిగిలిందేమిటి? నువ్వే. నిన్ను నువ్వే బయట పెట్టుకోవాలి. అప్పుడు అందరూ నీ ఉపాసన చేస్తారు. నువ్వే సులభ సాధ్యుడివి. సులభంగా అందటమే పనిగా పెట్టుకు కూర్చున్నావు కదా. మరో మాట మహర్షి, ఎవరం చేసినా జ్ఞానాన్ని 2 మార్గాలలో ఉపదేశించగలం. యోగ మార్గం, ఉపనిషన్ మార్గం. ఈ 2 పునాది కర్మ మార్గం అనబడే భక్తి మార్గం. మరి ఈ యోగ జ్ఞానాలు బోధించేటప్పుడు నీకొక చిక్కు ఉంది. నువ్వు ఎవరికి చెప్పబోతున్నావో వారు గురువేది చెబితే అది ప్రమాణమే అన్న విశ్వాస పరిపూర్ణులు కారు. వారికి హేతువులు ప్రమాణాలు 2 చూపుతూ ఉండాలి. నాకు ఈ విద్య మా అమ్మ చెప్పింది, మా వెంకమ్మత్త చెప్పింది అంటే అది సౌకర్యంగా ఉంటుందా? హేతువులు ప్రమాణాలు మాత్రమే కాదు, అనుభవాలు కూడా రుచి చూపించాలి. అలా అయితే
మా అమ్మగారి గురుమూర్తి, ఆదిగురు, గురు సంప్రదాయ ప్రవర్తకుడు దత్తాత్రేయుడే ఈ యుగానికి తగిన ప్రామాణిక గురుమూర్తి అనిపిస్తోంది. ఆరాధ్య దైవం కూడాను. మానవులకందని దేవతామూర్తులను గురువులుగా దైవాలుగా చూపేదానికంటే మానవుల కోసం మానవుడై పుట్టి శిష్య పరంపరను తయారు చేసిన దత్తాత్రేయుడి ఉపాసన ఉత్తమం. అంతేకాక ఆయనలో విష్ణు అంశం ఉన్నది కనుక అర్చించేవారికి అర్ధసిద్ధి ఉన్నది. రుద్రాంశ ఉన్నది కనుక ఆశ్రయించిన వారికి పాపసంహరణం అవుతున్నది. బ్రహ్మాంశ ఉన్నది కనుక జ్ఞానదర్శనం లభిస్తున్నది. ఈ మూడిటి సమాహారం వల్ల ఉపాసకులకు ఆత్మసిద్ధి అవుతున్నది. ఇలా సర్వసిద్ధి ప్రదాత అయిన గురుమూర్తిని భూప్రజలకు పరిచయం చేయటమే ఇప్పటి కర్తవ్యం. ఇది సులభమైన ఉపాసన. ఇది ఈ కాలానికి తగిన ఎన్నిక. నా దగ్గర ప్రచార విధానంలో భగవద్గీత ప్రవచనం లేదు, ఉపనిషద్బోధ లేదు, వివిధ వాదాల పరామర్శ లేదు. విశేష రక్షకుడు, జ్ఞానదాత అయిన దత్తుడి ఉపాసన అన్నింటికీ చాలు. అది సులభ మార్గం. అవును, అది అడుగున ఉన్నవారు అందుకోవటానికి సులభమే, పైకెక్కేవారికి మెట్లు చూపించటానికి సులభమే, మొత్తం మీద ధర్మ ప్రచారానికి అనుకూలం. దత్తాత్రేయుడు సర్వశక్తి సమన్వయ స్వరూపుడు, గురుతత్వ సంప్రదాయానికి ఆది పురుషుడు. అది నీకు ఆత్మోపాసన. ఆ మాట ఎందుకులే అండి? మనం దాచినా అది క్రమంగా బయటికి వస్తుంది. ఇక భూమంతా సంచరించు, ఆశ్రమాలు స్థాపించు. నీ అగ్నిలో గణపతి కూర్చుని ఉంటాడు. నీ ఆశ్రమాలను భక్తులను ఆయన రక్షిస్తూ ఉంటాడు. అర్చనలో అంబిక అధిష్ఠించి ఉంటుంది. ఐహిక ఆముష్మిక సంపదలిచ్చే పని ఆ తల్లి చూసుకుంటుంది. ప్రచారంలో దత్తాత్రేయుడు కూర్చుంటాడు. పాపహరణం, భూతప్రేత నివారణం, జ్ఞానదానం ఈ పనులు ఈయన చూసుకుంటాడు. నువ్వు సాక్షిగా చూస్తూ ఉండు చాలు. దివ్యశులారా, నరజాతి క్షేమమే నారదుల దీక్ష. వేదసారమైన వాజముల ద్వారా, అనగా యజ్ఞముల ద్వారా, అన్నముల ద్వారా జీవులను పోషించటమే భరద్వాజుల తపోవేగానికి ఫలం. ఇట్టి మహనీయుని గోత్రంలో నేను జన్మించటమే నా అదృష్టం. మీరిద్దరూ స్వయంగా వచ్చి ఇలా నా కష్టసుఖాలలో పాలుపంచుకుని ఆశీర్వదిస్తున్నారంటే నా శ్రమ చరితార్థమవుతోందని, నా కృషి సఫలం కాబోతోందని భావిస్తున్నాను. మహర్షి, సాధుపురుషులకు వినయం సహజాలంకారం. మా బోటి వృద్ధులకు చెప్పిన మాటే చెప్పటం వయోధర్మం. మీ సిద్ధులు ఇంకా కొన్ని ప్రకటన కావలసి ఉన్నాయి. మీ అమ్మ ఉపదేశించిన మంత్రాల ఫలితాలు కూడా ఇంకా మానవజాతి అనుభవానికి రావలసి ఉంది. మేం చూసి సంతోషిస్తూ ఉంటాము. నీకు జయమగుగాక, విశ్వమునకు కళ్యాణమగుగాక. విశ్వమునకు కళ్యాణమగుగాక. స్వామీజీ మళ్లీ శిరస్సున అంజలి ఘటించి చూస్తుండగా నారద భరద్వాజులు వచ్చిన మార్గాన్నే స్వస్థానాలకు వెళ్లిపోయారు. అప్పుడు మళ్లీ కప్పు కనిపించసాగింది. నిలబడి ఉన్న స్వామీజీ కృష్ణాజినం మీద పద్మాసనంలో కూర్చుని ఆత్మానుసంధానంలో మునిగిపోయారు. అఖిల భారత సమ్మేళనం. ఆ యాత్రను ముగించుకుని వచ్చేసరికి శివరాత్రి ఉత్సవాలు వచ్చాయి. ఈ మాటు శివరాత్రి ఉత్సవాలలో అఖిల భారత జ్ఞానబోధ సభల ప్రప్రథమ సమావేశం ఏర్పాటు చేశారు స్వామీజీ. అప్పటికి దాదాపు 60 ప్రదేశాల్లో జ్ఞానబోధ సభలు ఏర్పడి ఉన్నాయి. కాని ఎక్కడా కార్యక్రమాలు నిర్దిష్ట ప్రణాళికలు జరగటం లేదు. చాలా చోట్ల ఒకే ఒక వ్యక్తి మీద ఆధారపడి నడుస్తున్నాయి. కొన్ని చోట్ల కమిటీలు నిండా ఉన్నాయి, కాని పని నిండుసున్నగా ఉంది. ఈ పరిస్థితులన్నీ చూసి వీటిని సమీకరించి ప్రణాళికాబద్ధ కార్యక్రమాలను అందించాలనే భావంతో ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు స్వామీజీ.
ఆశ్రమ స్వయం సేవకులు షామియానాలు వేసి ప్రత్యేక వేదిక ఏర్పరిచి కుర్చీలు వేసి ఆ సమావేశ స్థలాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో సభ ప్రారంభమైంది. ఆ సభలో జ్ఞానబోధ సభల కార్యకర్తలు మాట్లాడినాక స్వామీజీ మార్గనిర్దేశక సూత్రాలు ఆజ్ఞాపించారు. 1. ప్రతి జ్ఞానబోధ సభలోనూ ఆదివారాల సంకీర్తన జరిగి తీరాలి. 2. జ్ఞానబోధ సభకు నిర్దిష్టమైన స్వంత స్థలం లేని చోట్ల ఒక్కొక్క వారం ఒక్కొక్క భక్తుడి ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు. 3. ఈ సంకీర్తనల చివరిలో స్వామీజీ ప్రబోధనలను చర్చ రూపంలో గాని ప్రవచన రూపంలో గాని మననం చేసుకోవాలి. 4. ప్రతి సంవత్సరం స్వామీజీని కనీసం 2 సార్లు తమ స్థానానికి ఆహ్వానించుకోగల ఆర్థిక స్తోమతను నెలవారీ చందాల రూపంలో పోగు చేసుకోవాలి. 5. శక్తి ఉన్న ప్రతి భక్తుడు సంవత్సరానికి ఒకసారైనా ప్రధాన ఆశ్రమమైన మైసూరు ఆశ్రమానికి రావాలి. 6. ప్రతి ఇంట్లోనూ తమ ఇంట్లో వంటలకు ముందు రోజుకొక గుప్పెడు బియ్యం చొప్పున పోగు చేసి ఉంచుకుని ఆ బియ్యం తమ జ్ఞానబోధ సభాస్థానంలో సమీకరించి దానిని పేదలకు యథాశక్తిగా వినియోగించాలి. ఇలా సభలు లేని చోట ఆ బియ్యాన్ని ప్రధాన ఆశ్రమానికి పంపవచ్చు. 7. ప్రతి జ్ఞానబోధ సభ తమ తమ ప్రాంతాలలో ఏదో ఒక సంఘసేవా కార్యక్రమం అవశ్యం చేపట్టాలి. 8. సభల కార్యకర్తలెవరూ తాము సభకు అధికారులమని భావించరాదు. వారి వ్యక్తిగత జీవితంలో వారి ఉద్యోగాలు, సంపదలు, చదువులు ఏవైనా సభలో మాత్రం అందరూ సమానులే. 9. ప్రతి సభ ప్రధాన కేంద్రమైన మైసూరు ఆశ్రమం అభివృద్ధికి కృషి చేస్తూ తమ కార్యక్రమాలను కేంద్ర కార్యక్రమాలతో జతపరుచుకుంటూ ఉండాలి. ఈ మార్గదర్శక సూత్రాల మీద తమ కార్యక్రమాలను నడుపుకోమని, అహంకారం తగ్గించుకుని సేవాభావం వృద్ధి పొందించుకోమని బోధిస్తూ స్వామీజీ తన సందేశం ముగించారు. మొదటి ట్రస్టు. అఖిల భారత జ్ఞానబోధ సభలను నిర్వహించిన దగ్గర నుంచి స్వామీజీ మనస్సు సంస్థాగతమైన ఏర్పాట్ల గురించి తీవ్రంగా మథనపడుతోంది. ఒకపక్క స్వామీజీకి ప్రయాణాలు పెరుగుతున్నాయి, మరోపక్క ఆయన యోగబోధ పరిశోధనలు కీలక స్థానానికి చేరుకుంటున్నాయి. కొంచెం మందకొడిగానే అయినా వైద్య విధానాలలో పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయి. ఇక ప్రచార కార్యక్రమాల సంగతి సరేసరి. క్రమంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో, నగర పాలకాది సంస్థలతో వ్యవహారాలు పెరుగుతున్నాయి. ఈ బాధ్యతను భక్తులలో ఎవరూ తీసుకోవటం లేదు. ఇన్ని జంజాటాలతో సంస్థాన దైనందిన నిర్వహణ సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా తనే చూసుకోవాలంటే సాధ్యం కావటం లేదు. అందువల్ల ఇక్కడి కార్యక్రమాలన్నీ క్రమబద్ధమై సమర్థులైన భక్తులకు బాధ్యతా దృష్టి పెరిగేందు నిమిత్తమై ఏదైనా చర్య తీసుకోవాలని ఇదివరకే ఉన్న ఆలోచన ఇప్పుడు స్వామీజీకి మరింత దృఢతరమైంది. క్రమంగా స్వామీజీ ఆలోచనలు కుదురుకుని ఒక ట్రస్టు ఏర్పాటు చేయాలనే నిశ్చయానికి వచ్చాయి. మనస్సులో మరో ప్రధాన కార్యక్రమం ఉండటం వల్ల దాని విషయం కొంత తాత్సారం చేస్తూ వచ్చారు స్వామీజీ. కాని జాగ్రత్తగా ఆలోచించగా తన మనస్సులో సూక్ష్మరూపంలో ఉన్న ప్రధాన కార్యక్రమం స్థూల రూపానికి వచ్చి అది సంస్థ స్థాయికి వచ్చేసరికి మరో 10 ఏళ్లు దాటేటట్టుగా ఉంది. అందుచేత ప్రస్తుతానికి ఒక ట్రస్టు ఏర్పాటు తప్పదనే నిర్ణయానికి వచ్చారు స్వామీజీ. ఇక విషయాన్ని భక్తులలో వ్యవహార ప్రముఖులైన చంద్రరావు గారు, ఢిల్లీ కృష్ణకుమార్ గారు, విజయవాడ చౌదరి గారు, మద్రాస్ విఆర్ గోపాలన్ గారు, వారి తండ్రి రామచంద్రన్ గారు, రాజారాం గారు మొదలైన వారితో చర్చించి దాని నిబంధనావళి వగైరాలు తయారు చేస్తున్నారు స్వామీజీ. 8వ తారీఖున జరగబోయే స్వామీజీ జన్మదినోత్సవాలలో దానిని ప్రారంభించాలని స్వామీజీ నిర్ణయించారు. తరువాత ట్రస్టుకు ఎంబ్లెమ్ తయారు చేయించారు స్వామీజీ. 100 రేకుల పద్మం నడిబొడ్డున ఎత్తైన కొండశిఖరాలు 3 ఉన్నాయి. వాటి ముందు విశాలమైన నది ఒకటి ప్రవహిస్తోంది. నది, కొండలు కలిసే దూర తీరంలో సూర్యోదయం అవుతోంది. నది ఈవలి తీరంలో ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీద ఔదుంబర వృక్షము అని ఇంగ్లీషులో వ్రాసి ఉంది. ఈ 100 రేకుల పద్మానికి ఆధారపీఠంగా ఉన్న సన్నటి పట్టీ మీద శ్రీ గణపతి సచ్చిదానంద ట్రస్టు అని వ్రాసి ఉంది. ఆ పీఠానికి చెరొక కొసన పద్మానికి ఇటూ అటు 2 దీపారాధనలున్నాయి. ఇది ట్రస్టు ముద్రిక, ఎంబ్లెమ్. ఇందులో 3 శిఖరాలు, ఔదుంబర వృక్షం ఎందుకు చోటు చేసుకున్నాయో దాన్ని చిత్రించిన పెద్ద మనుషులకు అర్థం కావటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అది తెలియకపోయినా ట్రస్టు ఆదర్శాలు, లక్ష్యాలు ఈ ముద్రికలో చక్కగా వ్యక్తం అవుతున్నాయి కనుక భక్తులు అందుకు సంతోషించారు.
జూన్ నెల 8వ తారీఖున తమ జన్మదినోత్సవ శుభ సందర్భంలో శ్రీ గణపతి సచ్చిదానంద ట్రస్ట్ ను ఆవిష్కరిస్తూ దాని లక్ష్యాలను స్వామీజీ వివరించారు. 1. వేద, వేదాంగ, వేదాంత, తత్వ, యోగాది సనాతన భారతీయ విద్యల అధ్యయనం, ప్రబోధం, ఆచరణం. 2. సంగీత సాహిత్యాది వివిధ కళల, విజ్ఞాన శాస్త్రాల అధ్యయన, ప్రచారాలు. 3. ఈ క్షేత్రాలలో లబ్ధ సంస్కారులైన విద్వాంసులను తయారు చేయటం, ప్రోత్సహించటం, సత్కరించటం. 4. వేద విద్యాభివృద్ధికి ఆర్థికాది సహాయాలందించటం. 5. ఈ లక్ష్యాలకు కావలసిన ఆచరణాత్మక చర్యలన్నీ తీసుకోవటం. ఇలాంటి మహత్తరమైన ఆశయాలు గల ఈ ట్రస్ట్ తనకు వ్యవస్థాపకాధ్యక్షులు స్వామీజీ కాగా, ఆశ్రమంలో మేనేజర్ గా వ్యవహరిస్తున్న ఎంపీ భట్టుగారు కార్యనిర్వాహక ట్రస్టీ కాగా ప్రారంభమై పని ప్రారంభించింది.